రాయలసీమ కొత్తిమీర వంకాయ చేసుకుంటున్నాం కదా, దానికోసం స్పెషల్ గా వంకాయలు తీసుకొచ్చాను చూడు. ఏమంటారో తెలుసా వీటిని? వంకాయ నామాల వంకాయ అంటారు. అది దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు పెట్టది పైన పెట్టు. దీన్ని ఎలా కోయాలంటే, ఇది మొత్తం తీసేయకూడదు, తొడివంతా కొంచెం అలా ఉంచాలి. చేసిన తర్వాత ఇలా ఇలాగా ఈ వంకాయలు ఎన్ని కట్ చేసినాయినా, ఈ కట్ చేసిన వంకాయ ముక్కలు ఎప్పుడూ అలా బయట ఉంచకూడదు, వెంటనే నీళ్ళలో వేసేయాలి. వేసేస్తే నల్లబడుకుని ఉంటుంది. కట్ చేయి. అన్ని కట్ చేసావా? వెరీ గుడ్. దాంట్లో పోయి అబ్బాయి బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక చిన్న ఒక పేస్ట్ చేయాలన్నమాట. చేసేద్దాం. పేస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? పెనం పెట్టాలి కదా, పెనం పెట్టు. ఓ, వేయించుకోవాలి. కొద్దిగా నూనె, కొంచెం కాగని. ఇప్పుడు ఏం చేయాలంటే, ధనియాలు ఎందులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వేగని. కాస్త ఉప్పు కూడా వేసే అందులో. ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసి చాలు, వేడెక్కింది. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము, ఇది కూడా అందులో వేసేస్తున్నాం. కొద్దిగా వేగితే చాలు, మరి ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేగని. ఒక పని చేయి, ఆ మూకుడు ఇటు పెట్టు. ఇదా అది పెట్టు. మూకుడు పెట్టేసి పొయ్యి వెలిగించు. పట్టుకెళ్ళి పేస్ట్ చేసుకురాపు. నూనె తిరుమల తీసుకుందాం. వంకాయకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది, ఎక్కువే వేసుకోవాలి. చాలు. వచ్చారా సారు, అక్కడ పెట్టండి. దినుసులు ఉన్నాయి ఇవమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాంట్లో కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయలు ఇంట్లో వేసుకోవాలి. అమ్మాయి కాసంత ఉప్పు వేసి, ఇదిగో కాస్త పసుపు. ఇప్పుడు కొంచెం అది వేగాలి. ఇదిగో ఇది టమాటో వేసుకుందాం అమ్మ దాంట్లో. కాస్త కారం కూడా వేసుకుందాం. ఇదిగో అమ్మా ఈ పేస్ట్ తీసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. బాబాయ్ గారు కొన్ని వాటర్ పైన కొద్దిగా పోయి. లేమ్మా ఇంకా లేదు. ఇప్పుడు రాయలసీమ కొత్తిమీర వంకాయ కూర రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ వంకాయలు ఒక 10-15 నిమిషాలు అలా బాగా ఉడకాలి, అందుకని మూత పెట్టేసి రామ్మా. కూర అయిపోయింది కానీ ఆ గిన్నె తీసుకో, దాంట్లో తిద్దాం.
ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి ధనియాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకుని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు పసుపు టమాటాలు కారం కొత్తిమీర పేస్టు నీళ్లు చివరిగా వంకాయ ముక్కలు వేసి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకుంటే రాయలసీమ కొత్తిమీర వంకాయ రెడీ.